ఇయాల రేపు మంచి బిజినెస్ అంటే ఒకటి సదువు ఇంకోటి వైద్యం ఓ బిల్డింగ్ మంచి గ్రౌండ్ సుట్టు పారి కూడా దిపి ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీ మోడల్ ఇంటర్నేషనల్ అని బోర్డులు తగిలిస్తే చాలు అడ్మిషన్లే అడ్మిషన్లు డొనేషన్ల పేరు మీదనే లక్షలు గుంజుతారు ఇక దావఖానల ముచ్చట చెప్పాల్సిన పనే లేదు బీమారిని బట్టి ఎంత అంటే అంత చదివేయాల్సిందే పైసా పైసా కూడా తగ్గియరు కాదు కాకసం అంటే సర్కార్ దావఖానకు ఒమ్మని అవతలకు నూక్తారు అసుంటిది జాతర్నే ఉన్నది పోన్రి లిఫ్ట్ కాడ పబ్లికే మెట్ల మీద పబ్లికే కౌంటర్ కాడ పబ్లికే షిట్టి రాశుడు ఏ బీమార్ ఉంటే ఆ డాక్టర్ కాడికి పంపుడు రూపాయికే వైద్యం మళ్ళా హైదరాబాద్ రామ్నగర్లు ఉన్న ఈ దవకానకు రాత్రి ఇట్లా మా చంద్రవ్వ పోయిందో లేదో తెల్లారేటరకల్లా లైన్లు కట్టిండ్రు పానం సుస్తైన వాళ్ళు రాత్రి టీవీలో చూసాం కదా ఇది వరకు విన్నాము కానీ ఏమో అన్నట్టని యూట్యూబ్ లో చూసినాము ఇట్లా వాట్సాప్ లో మెసేజ్ వచ్చినైతే వచ్చి చూస్తుంది గంగాధర్ గుప్తా అనే గీ సారు ఓ ట్రస్ట్ పేరు మీద దవకాన నడిపిస్తుండు డాక్టర్లు బయటికి వెళ్ళి వస్తారు నర్సులు మిషన్లు సకల సౌలతులు ఉంటాయి ఏ డాక్టర్ ను కలవాలన్నా ఫీజు రూపాయే బయట 500కి తక్కువ తీసుకోరు టెస్టులు రాస్తే సగం రేటు మందుల మీద సగం డిస్కౌంట్ ఇంకే దవకానకు పోయినా పర్సు ఖాళీ కావాల్సిందే గరీబులకు సుత మంచి వైద్యం అందాలని గీ దవకాన పెట్టిరట ఇది ప్రజల హాస్పిటల్ ఇది ప్రజలే నడుపుకుంటున్నారు రోగమే కాదు లో వచ్చినోళ్ళ ఆకలి సుత తెలుసుకుండ్రు పేషెంట్లకు వాళ్ళతో వచ్చినోళ్లకు అందరికి ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు మేం కూడా ఇంత ఆశ్రయితం అనేటోళ్ళు బర్త్డేలు మ్యారేజ్ డేల ఖర్చులను ఈ దవకానకి ఇస్తురట అగో అట్లా భోజనాలకెళ్తుంది దవకాన్లు పెట్టి దందాలు చేస్తున్న ఈ కాలంలా రూపాయికే వైద్యం చేస్తున్నంటే మామూలు ముచ్చట్న మళ్ళా మళ్ళా ఈ వార్త ఎందుకు చూపిస్తున్నామంటే పవేట్ల వేలకు వేలు ఫీజులు కట్టలేని వాళ్లకు గవర్నమెంట్ల షరీకైతే సౌలతులు అందని వాళ్లకు తక్కువ ఫీజు తోటి దవకాన నడిపితే ఎంత ఫాయిదా ఉంటుందో ఎరక చేస్తానికి సారు నీ సేవలకు సెల్యూట్.